క్లారిఫికేషన్ ఇస్తంటేనే మైక్ తీసుకోండి. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. హరీష్ రావు గారు క్లారిఫికేషనే ప్రసంగాలు ఇస్తే మాత్రం స్పీకర్ సార్ మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. దయచేసి కట్ చేయకండి, నేను అంశంలోకి పోను. मुख्यमंत्री गारू माटलाडिन दानिकी क्लारिफिकेशन इच्चे प्रयत्नमे तप्प नेनु दयचेसि इतर अंशाल्लोकि पोनु. कानी मीरु दंडं पेट्टे जर मैक् कट चेयकुंडि अध्यक्ष इप्पुडु गौरवनीयुलु मुख्यमंत्री गारू सिद्दिपेट गज्वेल ओल्ड सिटी मीद प्रजल मीद तन अक्कसुनु वेलगुच्चे प्रयत्नं चेसिनारु. सिद्दिपेटलो कांग्रेस पार्टी गेलवलेदनो गज्वेल्लो कांग्रेस गेलवलेदनो ओक निमिषं ओल्ड सिटीलो गेलवलेदनि आयन एमन्नारंटे బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దో ఒక ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ అన్న కట్టకపోతే ఇయాల మీరు ప్రభుత్వంలో ఉన్నారు గనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ कांग्रेस तो पेट्टुकुंदि तेलुगुदेशं तो पेट्टुकुंदि एमआईएम तो पेट्टुकुंदनि अन्नारु अध्यक्ष. अध्यक्ष अवुनु मेमु पेट्टुकुन्नाम निजंगा टीआरएस पार्टी आ रोज 2004 लो कांग्रेस पार्टी तो पोत्तु पेट्टुकोनि मीरु तेलंगाणा इस्तामनि कामन मिनिमम प्रोग्राम लो पेट्टि राष्ट्रपति नोट चेप्पि मीरु मोसं चेसिंदि गनकने मिम्मल्नि वदिलिपेट्टि आ रोज तेलुगुदेशं पार्टी तो पोत्तु पेट्टुकुन्नाम अध्यक्ष. अयिते ఇయాల మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్ తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం. ఇయాల మేము సక్సెస్ అయినాం. మా ప్రయత్నం వల్లనే ఇయాల తెలంగాణ వచ్చింది. లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం. మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినం. ఇయాల విజయం సాధించినం. ఇయాల రాష్ట్రాన్ని మేము సాధించినం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం.